ప్రాజెక్టు నేను పోలవరం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నేను కూడా చూశానండి. అక్కడ సంథింగ్ మలేషియా నుంచి వేరే కంట్రీ నుంచి భారీ హై డ్రిల్లింగ్ మిషన్స్ లాంటివి తీసుకొచ్చారు, వైబ్రేటర్స్ అంటారు బహుశా, భూమి లోపలికి కొన్ని వందల మీటర్ల వరకు దాన్ని పంపించి ఆ కోర్ వాళ్ళు ఇసుక మొత్తాన్ని వైబ్రేట్ చేశారు. కోర్ తీస్తారు, అదే ఇసుక మధ్యలో ఉన్న సందులు, ఇసుక రేణువుల మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది టైట్ అవటం కోసం వైబ్రేట్ చేశారు కొన్ని రోజుల తరబడి. ప్రతి ఇంచు ఇక్కడ కూడా ఏంటంటే శాండ్ మీద నిర్మాణం చేసేటప్పుడు అనేక వైబ్రేట్ చేసి శాండ్ కాంపాక్ట్ చేయాలి. శాండ్ కాంపాక్ట్ చేసిన రిలేటివ్ డెన్సిటీ 85% అది రిలేటివ్ డెన్సిటీ రావాలి. తర్వాత నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా తర్వాత అది స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ ఉంటుంది, కోన్ టెస్ట్ ఉంటాయి, ఇవన్నీ పాటించాలి. ఏ పాటించకుండా నిర్మాణం చేసిరు, ఆగమేఘాలు చేసిరు, నాణ్యత లోపము, ప్రధానంగా హడావుడి, ఈ అడావుడి చేయించడంలో ఇవన్నీ తప్పులు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మొన్న మేడిగడ్డ చూసాం, ఇవాళ సరస్వతి బ్యారేజ్ చూసాం, ఇప్పుడు మళ్ళీ సుందేలా కూడా అవుతుంది. అయితే ఇది మొదటికి అసలు ఈ బ్యారేజ్లే అనవసరమైన స్థలంలో నిర్మాణం చేసారు, పనికిరాని చోట నిర్మాణం చేసారు. ఇవి పనికిరావు, ఇవి ఆ రీడిజైన్లో ఇవి పనికిరాని మూడు బ్యారేజ్లు, ఆ పనికిరానులలో ఇప్పుడు పనికిరాకుండా అయిపోతున్నాయి. అంటే దాని బ్యాక్గ్రౌండ్ నేను కొంచెం చెప్పవలసి వస్తుంది. ఎందుకు పనికిరాదు, కాళేశ్వరం భాగంలో ఇది అన్నారం సుందిల పాత్ర అయింది, మేడిగడ్డ పాత్ర అయింది, అన్న సుందిల బ్యారేజ్, అన్నల బ్యారేజ్ అని చెప్పాలి. ఒక విషయం సార్, ఇక్కడ చూసే వాళ్ళందరికీ ఎంత సిల్లీగా కనిపిస్తుంది, అంత పెద్ద ఫ్లోటింగ్ తో వాటర్ అంతా బయటకు ఉబ్బుకి వస్తూ ఉంటే దాని మీద నాటు పడవలో తీసుకెళ్లి రాళ్లు పాపం అక్కడ పనిచేసే సిబ్బంది అనుకుంటా, అది వాళ్ళు రాళ్ళు పడేస్తారు. కంట్రోల్ కాదు, కంట్రోల్ కాదు, నీళ్లు కూడా రాలేయడం కంట్రోల్ కాదు. కాకపోతే వాళ్ళకి తెలియకుండా రాళ్ళు అక్కడ ఉన్నాయో వేస్తుంది కానీ శాండ్ బ్యాగ్స్ వేయాలి. శాండ్ వాళ్ళకి ఎవరో చెప్పబట్టి చేశారు, అదే అదే కూలీలు చెప్పాడు రాళ్ళు అవైలబుల్ ఉన్నాయి, ఏదో వేస్తే కంట్రోల్ అవుతుంది వేసింది కానీ అట్లా అసలు హెచ్చలు చూస్తే శాండ్ బ్యాగ్స్ వేస్తారు, శాండ్ మూత కట్టి శాండ్ బ్యాగులు వేస్తారు జనరల్. ఇది ఉంది కదా సార్, ఇది క్లియర్ గా వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో బయటకు వచ్చేది ఉంది కదా, ఇది అంతకంతకు స్ప్రెడ్ అవుతుంది. అంటే స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఇది పైప్ లోపల పైపింగ్ చేసిన ఊట స్టార్ట్ అయింది అది. ఓకే, ఈ ఊట ఇంకా నీరు ఆపితే దీని మీద డ్యామ్ లో ఇంకా పెరుగుతుంది. ఓకే, ఏది ఫ్లడ్ డేస్ లో కూడా ఆపితే నీళ్ళు ఆపలే, ఇది చాలా తక్కువ స్థాయిలో 1 మీటర్ అట్లా ఉన్నాయి నీళ్ళు లేవు. ఓకే, నీళ్ళు ఇట్లా ఇదే కావు, పూర్తి స్థాయిలో ఆపినట్టుంటే ఇంకా ఊట ఎక్కువ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు నిజంగా ఇప్పుడు మనకు ట్యాప్ లో చూస్తాం అనుకో, బ్యారెల్ లో నీళ్ళు ఎక్కువ ఉంటే పైపు నల్ల ప్రెషర్ వస్తుంది కదా, నీళ్ళు తక్కువ ఉంటే తక్కువ ప్రెషర్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే, ఇప్పుడు ఒక ట్యాంకర్ వాటర్ ట్యాంక్ లో నీళ్ళు బాగున్నాయి అనుకోండి, కింద నలిపితే హెవీ స్పీడ్ వస్తుంది, నీళ్ళు తక్కువ ఉంటే తక్కువ స్పీడ్ వస్తుంది. ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఏమైందంటే ఇప్పుడు చిన్నగా నీళ్ళు లేవు కాబట్టి చిన్నగా వెళ్తున్నాయి, చిన్నగా అవుతుంది, నీళ్ళు బాగా ప్రెషర్ ఉందనుకో, 8 TMC తక్కువ ఉంది, అంత లేదు. అంటే దీని ఫుల్ కెపాసిటీ గానీ అంత నీళ్ళు లేవు, తక్కువ స్థాయిలో మనకు కనపడుతుంది కదా, భూమి కనపడుతుంది. పొద్దున ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్ వచ్చిన కానీ తర్వాత దీని మీద స్థాయి నీళ్ళు ఆపినా, పూర్తి స్థాయిలో నీళ్ళు ఆపినా కూడా ఇంకా ప్రెషర్ వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి మొత్తం ఇసుక అంతా ఖాళీ అవుతుంది. ఇప్పుడు యాప్రాన్ ఉంది కదా, దీనికి సంబంధించిన యాప్రాన్ కింద ఉన్న ఇసుక అంతా ఖాళీ అవుతుంది, అంటే బ్యారేజ్ కి సంబంధించిన బెడ్ ఏదైతే బెడ్ ఫౌండేషన్ ఆ బెడ్ కింద ఇసుక అంతా ఖాళీ అవుతుంది, ఖాళీ అయిపోతుంది, ఖాళీ అవుతుంది, ఖాళీ అయిన తర్వాత కుంగుతుంది, ఇది కుంగిపోతుంది. అదే మేడిగడ్డ అదే జరిగింది, కాంక్రీట్ స్ట్రక్చర్ కుంగిపోతుంది, అది ఒక గేట్ కుంగిపోతుంది, ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్, ఒక పిల్లర్ కుంగిందంటే ఇంకో పిల్లర్ కి ఎఫెక్ట్ వస్తుంది. మన మేడిగడ్డ జరిగింది అదే, 20 పిల్లర్స్ కుంగిపోతే 20 నుంచి 4-5 పిల్లలు మొత్తం 7 బ్లాక్ మొత్తం కుంగిపోయింది. ఇది కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు నీళ్లు లేవు, తక్కువ స్థాయిలో ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ లీక్ అవడము, అంటే పైపింగ్ యాక్షన్ జరగడం, సిమెంట్ అది ఇసుక వెళ్ళిపోవడం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఖచ్చితంగా ఇదే మేడిగడ్డ పరిస్థితి, ఇది కూడా వస్తుంది. ఒక్కొక్కసారి మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అన్నారం పాత్ర ఏంది, సుందిల పాత్ర ఏంది, మేడిగడ్డ పాత్ర ఏంది, ఆ మ్యాప్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పబ్లిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు మీరు చెప్తున్నారు మీకున్న అనుభవంలో దీనికి సొల్యూషన్ ఏంటండి, మరమ్మతులు చేసి దీన్ని ఆపగలము? మరమ్మతులు చేసి ఎట్టి పసులు ఆపలేము, మళ్ళీ అంత కొత్త నిర్మాణం చేయాల్సిందే, ఆ పోయిన బ్లాకులలో కొత్త నిర్మాణం చేయాల్సిందే. మళ్ళీ ఎక్కడైనా ఇప్పుడు ఆ మేడిగడ్డ కొత్త చేయాలి, ఇది కూడా కొత్త నిర్మాణం చేయాల్సి ఆ మ్యాప్ అక్కడ ఒకసారి. ఎస్, ఇది అసలు ఎక్స్చేంజ్ అంటే ఈ మ్యాప్ లో కొంత బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఇది మేడిగడ్డ మొన్న తెగిపోయింది, ఇక్కడ మేడిగడ్డ, ఈ మేడిగడ్డ పైన అన్నారం ఉంటుంది, దిస్ ఇస్ అన్నారం, ఇప్పుడు తెగిపోయింది, ఈ రోజు తెగిపోతుంది, ఈ రోజు బొంగలు పడ్డాయి, పైపింగ్ యాక్షన్ జరుగుతుంది. మేడిగడ్డకు పైన ఉంటుంది, పైన ఉంటుంది, పైన. ఇది గోదావరి రివర్, ఇది శ్రీరామ్ సాగర్, ఇది గోదావరి నుంచి ఇట్లా వచ్చి శ్రీరామ్ సాగర్ తో ఎల్లంపల్లి ఉంటుంది, ఇక్కడ ఎల్లంపల్లి నుంచి ఇక్కడ గోదావరిలో ఇక్కడ నుంచి ప్రాణాయత వచ్చి కలుస్తుంది, ప్రాణాయత రివర్ వచ్చి కలుస్తుంది. ఈ కలిసిన చోటనే కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది, అదే ఆ పేరు మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు పెట్టారు. ఈ కాళేశ్వరం కింద 20 కిలోమీటర్ల మేడిగడ్డ ఉంది. ఈ మేడిగడ్డ మొన్న తెగిపోయింది, మేడిగడ్డ నుంచి కిందికి వెళ్ళిపోతాయి, ఇది మళ్ళీ ఇంద్రావతి నది కలుస్తుంది, ఇదే ప్రాణాయత నది ఇక్కడ కలుస్తుంది. కలిసిన తర్వాత మేడిగడ్డ ప్రపోజ్ చేశారు, ఈ మేడిగడ్డ నుంచి పైకి ఎత్తిపోస్తారు,
అది అన్నారం, అన్నారం నుంచి సుందిలోకి ఎత్తిపోస్తారు, సుందిల నుంచి ఎల్లంపల్లికి వస్తారు. అయితే ఇది వాస్తవానికి ఇది కాలే, ఇది పాత ప్రాణాయిత చేయవల్ల అది లైన్ అలైన్మెంట్ ప్రపోజల్. పాత ప్రాణాయిత చేయాల ఉన్నప్పుడు అప్పుడే తెలంగాణ రాకముందే 8,000 కోట్లు ఖర్చు అయింది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సింది ఉండే, తల మీద నుంచి నీళ్లు 148 నుంచి తల మీదకి తీసుకొచ్చేది ఉండే నీళ్లు. ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే దీని మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వర్క్ కంప్లీట్, 71 కిలోమీటర్ పని కంప్లీట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రావిట్ లో వస్తుండే సింపుల్ ఒక లిఫ్ట్ ద్వారా వస్తుండే, వచ్చి ఎల్లంపల్లి వస్తుండే. ఎల్లంపల్లి నుంచి మళ్ళీ ఇది ఒక లైన్, ఇది కామన్, అప్పుడు కామన్ ఇప్పుడు కామన్. అది ఇక్కడ ఇక్కడ మల్లన్న సార్ కొండపోచం సార్, ఇది ఇది లైన్ ఒకటే కానీ కాకుండా సామర్థ్యాలు పెంచుండు. అప్పటికిప్పుడు లైన్ అదే కానీ ఇక్కడ చేసింది అంటే రీడిజైన్ లో నీళ్లు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురాకుండా తల నుంచి కాళ్ళ కిందకి తీసుకుపోయాడు నీళ్లు, మళ్ళీ కాళ్ళ కింద నుంచి మళ్ళీ తల మీద తీసుకొస్తుండు. ఇది కాళ్ళ కింద నుంచి తల మీద తీసుకురావడానికి 3 బ్యారేజీలు అవసరం పడ్డాయి. ఫస్ట్ ఉన్న డిజైన్ ప్రకారం వస్తుంది సింపుల్ లిఫ్ట్, 1 లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి వచ్చేది, తల మీద నుంచి తల మీదకి వచ్చేది. ఈ లెవెల్ 148 లెవెల్, ఆడ కూడా 148 లెవెల్. ఈయన ఏం చేసిండు, 148 నుంచి కిందకి మేడిగడ్డ 100 మీటర్స్ పోయిండు, అంటే 50 మీటర్లు డౌన్ పోయిండు. రివర్ లెంత్ పరంగా చూస్తే 120 మీటర్లు, ఎత్తు పరంగా చూస్తే 50 మీటర్లు డౌన్ పోయిండు. డౌన్ పోయి మళ్ళా 50 మీటర్లు పైకి వస్తుడు, ఇదే 148. అంటే తల నుంచి తల మీద నుంచి తల మీద తీసుకుపో, తల మీద నుంచి నీళ్ళ కాళ్ళ కింద తీసుకొచ్చి కాళ్ళ కింద నుంచి మళ్ళా తల మీద తీసుకొస్తుడు. ఈ తల ఇక్కడ నుంచి తీసుకురావడానికి 3 అంచెలలో ఈ బ్యారేజ్ కట్టవలసి వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, 3 బ్యారేజీలు, 3 పంప్హౌజులు, 3 బ్యారేజీలు 3 పంప్ హౌజ్ కట్టవచ్చింది. అందులో ఇది మొన్న లాస్ట్ మంత్ 21 నాడు తెగిపోయింది, 21st. ఇది ఈ రోజు ఇప్పుడు తొయ్యిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది కుంగిపోవడం, ఇది కూడా తెగిపోవడం, అసలు ఉత్తరాత రేపొద్దులు సుందిల్ల కూడా తెగిపోతుంది. ఇట్లా జరుగుతుంది. ఇదంతా ఏంటంటే ఇదంతా అనవసరంగా రీడిజైన్ లో భాగంగా కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 3 బ్యారేజీలు అనవసరంగా నిర్మాణం చేసి ఇప్పుడు ఫెయిల్యూర్ కు కారణమవుతున్నాయి. ఒక్క నిమిషం, ఎంత అద్భుతంగా అంటే మనం ఇంజనీరింగ్ కాదు, ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ గురించి, బ్రిడ్జిల కన్స్ట్రక్షన్ గురించి మనకు అసలు ఏమాత్రం ఐడియా లేదు. లక్ష్మీనారాయణ గారు ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఎవరికి ఏమీ తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇది యాక్చువల్లీ ప్రాణహిత చేయవేళ లక్ష్మీనారాయణ గారు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ప్రాణహిత చేయవేళ ప్రాజెక్టు ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి డైరెక్ట్ గా వాటర్ తీసుకురావాలనేది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు యాక్చువల్ కిలోమీటర్ల పని, యాక్చువల్ డిజైన్ 71 కిలోమీటర్ల మేర వర్క్ కూడా జరిగిందండి. 71 కిలోమీటర్ల మేర కాలువ దగ్గరండి, 2,000 కోట్లు ఖర్చు పెట్టిరా కాలువ, కాలువ అంటే డైరెక్ట్ గా తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వాటర్ ని ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా తీసుకొస్తారు. ఎలాంటి సింపుల్ లిఫ్ట్ అంతే, 71 కిలోమీటర్ల మేర తుమ్మిడిహట్టి నుంచి గోదావరి నుంచి డైరెక్ట్ గ్రావిటీ వస్తాయి. ఇక్కడ నుంచి సింపుల్ లిఫ్ట్ ద్వారా ఇలా వద్దరు, మధ్యలో సగం దూరం వరకు, 71 ఇంతవరకు దగ్గర వరకు 71 కిలోమీటర్ వస్తుంది. ఇక్కడ నుంచి సింపుల్ లిఫ్ట్ వచ్చి ఇలా వస్తుంది, ఇక్కడ వచ్చి ఇక్కడ వాటర్ పోయాలి, ఇక్కడ డంప్ చేసేస్తారు ఈజీగా. ఇలా జరగాల్సిన ప్రాసెస్ అంటే ఇక్కడ ఉన్న వాటర్ ని, తల మీద ఉన్న వాటర్ ని తల మీదకి అంటే 148 మీటర్ల ఎత్తుంది, ఇక్కడ 148 మీటర్లు ఎత్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ కి చాలా సింపుల్ గా వాటర్ వచ్చేసే ఆ ఎంటైర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ డిజైన్ ని కాదు, రీడిజైన్ చేసి ఈ విధంగా రీడిజైన్ చేశారు అనేది లక్ష్మీనారాయణ రీడిజైన్. అది కూడా ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి వెళ్లాల్సిన దాన్ని కాదని, ఆ వాటర్ ని కిందికి ఆల్రెడీ గోదావరి వచ్చే వేనే కదా ప్రాణహిత కలుస్తుంది, కలిసిన తర్వాత కింద ఎక్కడో మేడిగడ్డ నిర్మాణం ప్రాణహిత వచ్చి కలిసే చోట కింద నుంచి 20 కిలోమీటర్లు అవుతుంది. మళ్ళీ ఇక్కడికి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి ఇక్కడ వాటర్ స్టోర్ చేశారు, ఇక్కడ లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా వాటర్ ని తోడిపోసి మళ్ళీ అన్నారం తీసుకొస్తారు. అన్నారం నుంచి అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్న వాటర్ ని మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి తీసుకొస్తారు, సుందిళ్ళకి తీసుకొస్తారు, అప్పుడే ఎల్లంపల్లికి వస్తారు. సుందిళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లిఫ్ట్ అండి, మళ్ళీ లిఫ్ట్ ఎల్లంపల్లి, మూడు లిఫ్ట్లు ఇక్కడ మేడిగడ్డ నుంచి అన్నారం లిఫ్ట్, అన్నారం సుందిల లిఫ్ట్, సుందిల లిఫ్ట్, ఎల్లంపల్లి లిఫ్ట్. ఈ 3 లిఫ్టుల ద్వారా లిఫ్ట్ చేయడానికి ఒక టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే 5,70,00,000 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పర్మిషన్ 200 టీఎంసీ, 195 టీఎంసీ పర్మిషన్ ఉంది లిఫ్ట్ చేయడానికి. అయితే ఈ 2 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి ఈ ఇక్కడికి ఎల్లంపల్లి మేడిగడ్డ లిఫ్ట్ చేయడానికి సంవత్సరానికి 1,000 కోట్లు అదనంగా కరెంట్ చార్జెస్ అవుతుంది, అదనంగా 1,000 కోట్లు 1,000 కోట్లు
ఒక్క టీఎంస్ లిఫ్ట్ చేయాలంటే 5 కోట్లు అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేయాలంటే పవర్ యాక్చువల్ డిజైన్ మీరు చెప్పిన మొట్టమొదటి డిజైన్ తుమిడిహట్టి నుంచి ఇక్కడైతే ఏమీ ఎల్లంపల్లికి ఏమీ ఎక్స్టెండిచర్ లేదు మూడు బ్యారేజీలు నిర్మించాల్సిన అవసరం లేదు ఏది మేడిగడ్డ అవసరం లేదు 20000 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాణానికి అక్కర్లేదు ఆ నిర్మాణానికి 20000 కోట్లు ఖర్చు పెట్టిండు ఆ ఏది పంప్ హౌస్లకు బ్యారేజీలకు 20000 కోట్లు ఖర్చు పెట్టిండు మూడు బ్యారేజీలు 1 2 3 మూడు పంప్ హౌస్లు మూడు పంప్ హౌస్లకు మొన్న లాస్ట్ ఇయర్ పంప్ హౌస్ మునిపోయింది మేడిగడ్డ కాడ అది డిజైన్ లోపం పోలిపోయి 7 పంపులు ధ్వంసమైన అది 1000 కోట్లు నాశనమైంది ఇప్పుడు బ్యారేజ్ పోయింది ఇది రెండో బ్యాంలో ఏగో బ్యారేజ్ ఇప్పుడు ఈ రోజు అయిపోయింది మళ్ళా రేపు పొద్దుగా ఇది కూడా అయిపోతుంది ఇప్పుడు మాలంటోళ్ళకు కూడా ఇప్పుడు మీరు చెప్తున్న ప్లాన్ అర్థం అయ్యి ఇక్కడ నుంచి వాటర్ ని అక్కడికి లిఫ్ట్ చేసి పట్టుకెళ్ళిపోవటం ఈజీ అని మాకే అర్థం అవుతుంది కదా కేసీఆర్ కి అర్థం కాలేదంటారు అది ఏం లేదు కేసీఆర్ కొత్త కట్టడానికి కావాలి కొత్త తెలంగాణ ఎట్లా సంపాదించాలి ఆయన మైండే అది ఆయన కేసీఆర్ మేము ఇద్దరం స్కూల్ మెట్లము ఆయన స్వభావం మాకు బాగా తెలుసు ఆయన మొదటి నుంచి మీ క్లాస్మేట్ అండి మా ఇద్దరు స్కూల్లో ఒకటే స్కూల్ మాది స్కూల్ మేట్ల మేము నాకంటే ఒక 1 ఇయర్ సీనియర్ ఒకటే దుబాక్ హై స్కూల్ మాది ఆయన స్వభావం ఏంటంటే ఎట్లా ప్రాజెక్టుల మీద డబ్బులు సంపాదించాలి ఎట్లా వర్క్ క్రియేట్ చేయాలి ఎట్లా అగ్రిమెంట్ కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలి ఎట్లా సంపాదించాలి అనేది ఆ రోజు ఈ రీడిజైన్ చేసే సందర్భంలో అది తుగ్లక్ డిజైన్ అవసరం లేని చోట అవసరం లేకపోయినా మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం పంప్ హౌస్ కట్టడం అన్నారం బ్యారేజ్ కట్టడం పంప్ హౌస్ కట్టడం సుందిల్లో బ్యారేజ్ కట్టడం పంప్ హౌస్ కట్టడం మూడు చోట్ల బ్యారేజీలు కట్టి మూడు పంప్ హౌజులు కట్టి ఇక్కడెక్కడో ఉన్న వాటర్ని ఇక్కడెక్కడికో ఎత్తిపోయా పోయటం ఎందుకు దండగా ఇదే ఒరిజినల్ దే మంచిది కదా అన్న ఆలోచనని మొత్తం ప్రాణాలు చేయాలని 8000 కోట్లు ఖర్చు అయింది ఇక్కడిక్కడే 2000 కోట్లు ఖర్చు అయింది ఆ డిజైన్ ఒక ప్రభుత్వం కొత్త ప్రభుత్వాలు మారినంత మాత్రం ప్రాత ప్రభుత్వాలు చేసిన ఏవి మారకూడదు యాజ్ ఇట్ ఇస్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తే అవి కంప్లీట్ చేస్తే ఆ పాత అగ్రిమెంట్ల మీద డబ్బులు రావు కొత్త అగ్రిమెంట్లు కొత్త కాంట్రాక్ట్లు వస్తే కొత్త కాంట్రాక్ట్లు ఈయన వస్తాడు నవయోగ వస్తాడు అదే ఒక మెగా కృష్ణారెడ్డి వస్తాడు ఈయన సంపాదించుకోవడం ఒక అవకాశం దొరుకుతుంది మరి ఆ చేసింది ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదు ఓకే ఉపయోగం లేదు వృధా ఖర్చు ఇక్కడ ఏంటంటే ఇంకోటి తన వేసిండు కమిటీ వేసిండు ఎక్స్పర్ట్ కమిటీ నలుగురు వేసిండు అనంతరాము కమిటీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేయడం సరి అయిందా కాదని ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే ఎక్స్పర్ట్ కూడా రిజెక్ట్ చేసిండు ఎట్టి పరిస్థితుల్లో మీరు లిఫ్ట్ చేయ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేయకూడదని ఆయన కేసీఆర్ వేసిన అనంతరం కమిటీ ఇక్కడికి వెళ్ళి సైడ్ షిఫ్ట్ చేయొద్దని చెప్పిండ్రు తుమ్మిడేటి నుంచి ఎలా మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తే చాలా నష్టపోతాం అసలు చేయొద్దన్నారు మరి వినాలి కదా ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్ కమిటీ 4 చీఫ్ ఇంజనీర్స్ వేసిన కమిటీ అది వినలేదు సరే అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళినా తీసుకోమన్నారు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే తల మీద నుంచి కొంత వస్తుంది కిందికి పోవద్దు అని అన్నారు అట్లా చెప్తే వినలేదు తర్వాత మరి ఈడ స్టార్ట్ చేయాలి ఈడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు మహారాష్ట్రతో ఈడ చేసుకుని వచ్చిండు ఈడెందుకు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలి కదా ఈడికి వెళ్ళి తీసుకురావాలి కదా అంటే అగ్రిమెంట్ ఆయనకు ఈ మూడు బ్యారేజ్లు మూడు పంపులు 20000 కోట్లు ఎట్లా వస్తుంది పని ఓకే 20000 ప్రజాధనం వృధా చేసిండు అలాగనే మల్లన్న సార్ కూడా ఒకటిన్నర టీఎంస్ ఉండే 50 టీఎంస్లు చేసిండు ఈడ 10000 ప్రజలను 14 గ్రామాల నిర్వాసితులు చేసిండు ఇది ఉపయోగం లేదు ఇది 50 టీఎంస్లు ఒక 10 టీఎంస్ రాపుతుండు ఇది కూడా అయిపోతుంది 50 టీఎంస్ రాకపోతే ఇక్కడ కూడా కొండపోచమ్మ సాగారు ఇది కూడా 7 15 టీఎంస్లు చేసిండు 7 టీఎంస్లకు ఆ పర్మిషన్ ఉండే 17 టీఎంస్లు చేసి ఇది కూడా పూర్తి నింపితే ఇది అయిపోతుంది ఇదన్నది అయిపోతే ఊర్లో కూలిపోతాయి ఇదన్నా కనీసం అదృష్టం కొద్దిగా గోదావరి నదిలో ఉన్నాయి కాబట్టి తెగిపోతే గోదావరిలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇవిధైతే మాత్రం ఊర్లకుళ్ళే మునిపోతాయి ఓకే ఓకే అయితే ఎందుకంటే ఈయన చేసిన పని ఏంటంటే 30000తో పూర్తి అయ్యేది ఉండే ప్రాణ అయితే చేయవల్ల ఓకే తెలంగాణ వచ్చినాటికి ఓన్లీ 28 30000 ఈయన 130000 చేసిండు రీడిజైన్ పేరు మీద అంటే 100 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు కేసీఆర్ దుర్వినియోగం చేస్తే ఉపయోగం ఉందా అంటే ఏం లేదు సాగు ఎంత వేయించిందంటే అప్పుడు 16 లక్షలు అయితే ఇప్పుడు 18 లక్షలు 16 లక్షల 40000 అయితే ఈ డిజైన్ ప్రకారం అయితే 16 లక్షల 40000 అదే ఉందా పెన్ ఉందా 16 లక్షల 40000 ఓకే ఇప్పుడు కొత్త దాని ప్రకారం అయితే ఏం లేదు 18 లక్షలు ఓకే 18 లక్షలు ఎందుకంటే ఎంత పెద్ద పని సాధించింది అండి 16 లక్షల 40000 నుంచి 18 లక్షల కంటే 2 లక్షలు కూడా కాదు అదనం ఓకే మరి 2 లక్షలు అదనం కాదు 100 కోట్లు ఎందుకు వృధా చేసినావు ప్రజాధనం అప్పులు తీసుకొచ్చి పంజాబ్ కన్సార్టియం ద్వారా 9% 10% మన ఇల్లు కట్టుకుంటే తీసుకున్నట్టు 11% అప్పులు తీసుకొచ్చి మిత్తి తీసుకొచ్చి తెలంగాణ వచ్చిన 69000 కోట్లు ఉంటాయి ఇలాంటి వేస్ట్ ఖర్చులు అప్పులు తీసుకొచ్చి 6 లక్షలు 5 లక్షలు అప్పులు తీసుకొచ్చి నువ్వు ఆ 6 లక్షలు ఇది కాళేశ్వరం 1.5 లక్ష కోట్లు వేస్ట్ చేసినావు ఎంత 100 కోట్లు వచ్చినట్టుంటే ఎంత ఉద్యోగం ఎన్ని ఉద్యోగాలు వస్తుండే ఎన్ని యూనివర్సిటీలు బాగుపడుతుంటాయి ఎంత మెడికల్ ఫెసిలిటీ పెరుగుతుండే మరి ఉపయోగమైందా అంటే ఉపయోగం లేదు నువ్వు సాగులో 2 లక్షలు కూడా కొత్తదిగా అదనం కాదు తర్వాత అసలు పెట్టిన ఖర్చు అప్పుడు 30000 లోపల అయితే 130000 కోట్లు చేసినాం మరి చేసిన ఉపయోగం ఉందంటే ఇవే వేడిగడ్డ అన్నవరం ఈడ 25000 ఖర్చు పెట్టినావు ఈడ మల్లన సార్ ఎంచినవు ఈడ వేస్ట్ అయినాయి అంత వేస్ట్ పని అదే పాత పానతి చేయాలి కంటిన్యూ చేసి ఉంటే 30000తో కంప్లీట్ అవుతుండే 16 లక్షలు 40000 వస్తుండే మంచిగా హాయిగా ఉంటుండే నువ్వు పెంచి 130000 150000 చేసి
సాగుంచింది 2 లక్షల లోపన ఈ విధంగా నువ్వు చేసిన పని అలాగుడి నాకు పై కాదు అని ఇప్పుడు ఇది దీనికి మూల కారణం ఏందంటే నువ్వే మొత్తం కారణం ఓకే ఇది వృధా ఇది వృధా స్థలంలో కట్టనవు వృధా ఈ పని కోసంది ఇంకా ఏమవుతుంది మీకు చెప్పాలంటే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడికి వెళ్ళి వరద వస్తుంది వరద వచ్చి తిప్పిపోతలైంది 4 ఏళ్లలో ఈ ఎత్తిపోతల పథకం పై ఇప్పుడు తల మీద నుంచి నీళ్లు కాళ్ళ కిందకి వెళ్ళి కళ్ళ మీద తీసుకొచ్చే వరకు తల మీద నుంచి మళ్ళీ నీళ్ళు వస్తుంది మళ్ళీ కాళ్ళ కిందకి పంపుతున్నాయి మళ్ళీ పంపుతున్నాయి ఆ సిచ్యువేషన్ వచ్చింది పీడియడ ఇది ఎల్లంపల్లి కదా ఇక్కడ పెద్ద కడం రివర్ వస్తుంది ఈ కడం రివర్కి వెళ్ళి ఎల్లంపల్లికి నీళ్లు వరద బాగా వస్తుంది ఈడికెళ్ళి వీళ్ళు లిఫ్ట్ చేసుకుంటా తీసుకొచ్చేసారు 4 సంవత్సరాలలో 2019 20 21 22 ఇడికే లిఫ్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చే వరకు ఈ నీళ్ళు ఇక్కడ వచ్చేసి వీళ్ళు తీసుకొచ్చి లిఫ్ట్ చేసిన నీళ్ళు కిందికి పోయినాయి ఓకే ఓకే అంత కలిసి 4 ఇయర్స్ లో వీళ్ళు ఎంత లిఫ్ట్ చేసిన అంటే 154 టీఎంసీలే కానీ ఎవ్రీ ఇయర్ 200 టీఎంసీ 195 లిఫ్ట్ చేయాలి ఇడికేయాలి 195 టీఎంసీ ఎవ్రీ ఇయర్ లిఫ్ట్ చేయాల్సింది 4 ఇయర్స్ లో 154 అంటే ఎవ్రీ ఇయర్ 35 40 టీఎంసీ లిఫ్ట్ చేశారు 30 40 టీఎంసీ లిఫ్ట్ చేస్తే అది సగం మళ్ళా కిందికే పోయినాయి తిప్పిపోతలైంది మళ్ళా ఇది ఏమన్నా తలకాయనోడు చేస్తాడా రీడిజైన్ ఆలోచించావా ఇక్కడికి వెళ్ళి వరద వచ్చినప్పుడు ఈ వరద వచ్చినప్పుడు నదిలో ఒకవేళ మళ్ళా వదల నువ్వు తీసుకొచ్చినప్పుడు పైనుంచి వచ్చి నేను కింది పోపుతున్నాయి ఇది ఇంత అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పవలసి వచ్చింది ప్రకారం ఈ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అసలు ఉపయోగమే లేదు వైట్ ఎలిఫెంట్ అయింది అది పాత ప్రాణహిత ఇప్పుడు ఒక ఎకరానికి నీళ్ళు వేయాలంటే 50 నుంచి 60 వేల కోట్లు ఒక ఎకరానికి నీళ్ళు అంటే పవర్ ఛార్జ్ అవుతుంది అప్పుడు చాలా తక్కువండే ఎందుకంటే టీఎంసీ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి 5 కోట్లు అవుతుంది ఒక టీఎంసీకి 5 కోట్లు అవుతుంది 5 కోట్లు అవుతుంది పవర్ ఛార్జెస్ ఒక ఎకరానికి నీళ్ళు వేయాలంటే ఈ రోజు ఒక కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ చేసిండు 50 నుంచి 60 వేలు అవుతుంది పవర్ ఛార్జెస్ ఓన్లీ నువ్వేం అప్పుడు తక్కువ అవుతుండే అప్పుడు ఏమీ లేకుండా జస్ట్ గ్రావిటీతో ఇక్కడ నుంచి వచ్చేస్తుండే చాలా తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నువ్వు కాస్ట్లీ చేసి పనికి రాకుండా చేసినావు ఇప్పుడు కట్టిన 94 వేల కోట్లు బుక్ చేసిన దీని మీద ఇవాళ 94 ఎకరాలు కూడా వాడతలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం చెప్పుకున్నది ఏంటంటే నేషనల్ మీడియాలో మీరు యాడ్స్ కూడా చూస్తున్నారు చాలా అద్భుతం ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత తెలంగాణకి ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం అసలు తెలంగాణలో భూముల్లో పంటలు పండుతున్నాయంటే కేవలం కాళేశ్వరం చేసిన తప్పుకు ఆయన కేసీఆర్ చాణిక్యుడు ఎట్లుందంటే కడవడ నీళ్లలో ఒక గ్లాస్ కాళేశ్వరం నీళ్లు పోసి కడవడు కాళేశ్వరం అని చెప్తాడు ఇక్కడ అర్థమైంది కదా 4 సంవత్సరాల్లో 154 టీఎంసీ లిఫ్ట్ చేయాలి సంవత్సరానికి 195 చేయాలి ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాను 195 ఎక్కడా ఎవ్రీ ఇయర్ 195 చేస్తున్నావా ఇంత ఖర్చు పెట్టి 94 వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఇంతవరకు సాగుకు ఇయ్యలే దీని కింద నిర్దేశించి సాగు ఒక అన్ని చెల్లుకుంటా నింపుతుండే అంతే నిర్దేశించి సాగుకే లేదు ఈ టోటల్ గా ఫెయిల్యూర్ ప్రాజెక్టు ఆ ఫెయిల్యూర్ చెప్పుకోవడం కప్పిపుచ్చుకోవడానికి దీని తెలంగాణకు లైఫ్ ప్రొఫైల్ అని చెప్తుండు మొత్తం కాళేశ్వరం దాలో ఉద్ధరణ జరిగింది అంటూ ఈ 4 ఏళ్ల వర్షాలు సమృద్ధిగా ఉంటాయి మొత్తం శ్రీరామ్ సార్ నుంచి వచ్చిన నీళ్లతోనే పంటలు పడినాయి కొత్త సాగు ఏం జరగలేదు ఉత్తర తెలంగాణ లేదు దక్షిణ తెలంగాణ లేదు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం పాత ప్రాజెక్టులతోనే జరుగుతుంది.